వెల్కమ్ టు ఆకేరి న్యూస్. తెలంగాణ యువత కొత్త ముప్పును ఎదుర్కొంటుంది. మాదక ద్రవ్యాల రూపంలో వారి భవిష్యత్తును హరించివేస్తుంది. ఆల్కహాల్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలతో పాటు డ్రగ్స్ యువతను పిడదారి పట్టిస్తుంది. మత్తు మందుల ప్రభావం వల్ల తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాదు, రేపటి సమాజ భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. అనేక రకాల నేరాలకు కారకులవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ రంగాలను డ్రగ్స్ మహమ్మారి షేక్ చేసింది. డ్రగ్స్ మార్కెట్కు హైదరాబాద్ అడ్డాగా మారుతుంది. బర్త్డే వేడుకలు, పబ్స్, రేవ్ పార్టీలు సర్వసాధారణంగానే డ్రగ్స్ వినియోగ కేంద్రాలుగా మారిపోయాయి. సంపన్న వర్గాలు చదివే స్కూల్స్, కళాశాలలు, ఐటీ ఇండస్ట్రీ, సినీ పరిశ్రమ కూడా మాదక ద్రవ్యాల వినియోగం కోసం పోటీ పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తాయి? అంతర్జాతీయ నగరంగా ఎదిగిన హైదరాబాద్ నగర ప్రతిష్టను మసకబార్చే ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి వస్తాయన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. గోవా, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్ నగరానికి సరఫరా అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగం పెరగడం, ట్రాన్స్పోర్టేషన్ మీద పోలీసులు నిఘా ఎక్కువ కావడంతో డ్రగ్స్ డీలర్లు ఏకంగా హైదరాబాద్లోనే తయారీ ప్రారంభించారు. దొంగచాటుగా హైదరాబాద్లోని పారిశ్రామిక ప్రాంతాల్లోని కొన్ని ఫ్యాక్టరీల్లో డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని సంపన్న వర్గాలు చదివే 20 పాఠశాలల్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని పోలీసులు గుర్తించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కాగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సైతం డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయంతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ లేని హైదరాబాద్ను చూడాలని, ఇందుకోసం పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు. ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు. ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని ఈరోజు నా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయాన్ని. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించాలని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రగ్ డ్రైవ్ నిర్వహించేందుకు బ్రీత్ ఎనలైజర్లు కావాలని నార్కోటిక్ బ్యూరో అంటుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఎందుకు బానిసగా మారుతారు, దీని నుంచి ఏ విధంగా విముక్తి లభిస్తుందో హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ ఇన్ఛార్జ్ రామును అడిగి తెలుసుకుందాం. జనరల్గా ఏదైనా కూడా సరదాతో స్టార్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా అపోహలు అంటే అవాస్తవమైన విషయాలను వాస్తవం అనుకుంటూ ఉంటారు. అంటే డ్రగ్ తీసుకోవడం వల్ల చాలా ఎనర్జీ వస్తుందని, డ్రగ్ తీసుకోవడం వల్ల కొత్తదనం వస్తుందని, ఉన్నదానికంటే ఎక్కువ వర్క్ చేయొచ్చన్న ఆలోచనలతోనే డ్రగ్ తీసుకుంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు పబ్ కల్చర్కి బాగా అలవాటు పోవడము, లేదంటే కాలేజ్ డ్రాప్అవుట్స్, స్కూల్ డ్రాప్అవుట్స్ వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఒక సరదా కోసం మాత్రమే స్టార్ట్ చేస్తారు. కానీ దాని పర్యవసానాలు దుఃఖంతోనే అంతమవుతాయి. అవన్నీ లోకల్లో ఆల్కహాల్ కావచ్చు, లేదా గంజాయి కావచ్చు, లేదా సాల్వెంట్ గ్లూస్ అంటే ఫెబికాల్ కానీ, బోనఫిక్స్ కానీ, అలాంటివి కానీ, ఇంజెక్టింగ్ డ్రగ్స్ కానీ, ఓకే, లేదంటే కొకెయిన్ కానీ, హెరాయిన్ కానీ, లేకుంటే ఇలాంటివి కొన్ని రకాల డ్రగ్స్ ఏ మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో అడిక్ట్ అందరూ కారు. ఇలా అంటే అడిక్ట్ కావడంలో 4 రకాల కారణాలు ఉంటాయి. జెనెటికల్ హిస్టరీ ఉంటుంది, పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి, పరిస్థితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది, దాంతోపాటు డ్రగ్ ఇంపాక్ట్ కూడా బ్రెయిన్ మీద ఎక్కువగా ఉంటుంది. ఈ 4 కలిస్తేనే అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
అడిక్ట్ అయిన వాళ్ళను స్పెషల్గా 1957లో అమెరికన్ మెడికల్ కౌన్సిల్ డిఅడిక్షన్ థెరపీ ప్రోగ్రామ్ ద్వారా ఎలా బయటికి తీసుకురావాలో చెప్పడం జరిగిందనమాట. డిఅడిక్షన్ సెంటర్లో ఎలా చేస్తారు, మూడు నెలల ప్రోగ్రామ్ ఇది. మొదట డీటాక్సిఫికేషన్ చేస్తారు, తర్వాత సైకియాట్రీ మేనేజ్మెంట్, తర్వాత సైకోథెరపీ, తర్వాత ఫాలోఅప్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్ఎస్జి సపోర్టు, ఇట్లా 4-5 రకాలుగా కోర్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో చూసినట్టయితే ఎక్కువ క్రైమ్ రేటు ఆల్కహాల్ లేదా డ్రగ్ తీసుకున్న వాళ్ళ నుండే జరుగుతున్నది. సో దీన్ని ప్రివెంట్ కేవలము దొరకబట్టి వాళ్ళని కేసులు పెట్టి ఐ చేయడం వల్ల ఉపయోగం లేదు. వాడు ఏ సమస్య అంటే ఏ డ్రగ్ తీసుకొని అందులో క్రైమ్ చేయాల్సి వచ్చింది, ఆ టైంలో డ్రగ్ తీసుకున్న తర్వాత వాడికి అంత అగ్రెసివ్ నేచర్ ఎలా వచ్చింది, ఆ ఎథిక్స్ ఎందుకు మర్చిపోయింది అనేది పూర్తిగా సైంటిఫిక్గా అవగాహన కనుక కలిగితే ఎవరు కూడా ఈ క్రైమ్ చేయకుండా ఉంటుందని నా ఉద్దేశం.